ఈరోజు సోషల్ మీడియాలో కానీ రైటర్స్ వల్ల ఒక రిపోర్ట్లో విచ్ వాజ్ పబ్లిష్డ్ ఐ థింక్ ఇన్ అ ఫ్యూ డైలీస్ కియా కంపెనీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నట్లు కాబట్టి వాళ్ళు తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నట్లు ప్లాంట్ ఏదో షిఫ్ట్ చేస్తారని అనుకుంటున్నట్లు కథనాలు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అసలు రిపోర్టింగ్లో ఇర్రెస్పాన్సిబిలిటీ, అంత రిపీటెడ్ పీపుల్ రైటర్స్ అటువంటి రిపోర్టింగ్లో ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ, దాంతోపాటు సోషల్ మీడియా కూడా ఈ మధ్య అసలు ఎటువంటి నిజాలు లేకుండా ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తూ తప్పుడు కథనాలు పబ్లిష్ చేయడం అనేది, సర్క్యులేట్ చేయడం అనేది, ఇది విచ్చలవిడిగా ఇది చాలా డ్యామేజింగ్. ఇది ఖచ్చితంగా ఏదో ఒక దీనికి ఒక సిస్టమ్ రూపకల్పన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా అంటే 100% అసత్యాలు అనేది కాకుండా ప్రజలనంతా మిస్లీడ్ చేసేదానికి. కియా వాళ్ళు ఇప్పుడు కియా దాదాపు 2019 జూలైలో స్థాపించి ఇంచుమించు 14,000 కోట్ల పెట్టుబడితో స్థాపింపబడిన పరిశ్రమ, కార్ల పరిశ్రమ. ఈరోజు కియా వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కంప్లీట్ అసత్యాలు, అసలు ఇది ఎటువంటి దీంట్లో అసలు అర్థమే లేదు అని చెప్పి కియా వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. మనోహర్ భట్ గారు, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆయన ఏమంటున్నారంటే, ద న్యూస్ రిపోర్ట్ షాక్డ్ అస్, ఇట్ ఈస్ షాకింగ్ టు సీ సచ్ అ రిపోర్ట్ వెన్ అవర్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ కాంకాక్షన్. అంటే హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ దేశానికి మనోహర్ భట్ గారు ఏమంటున్నారంటే, ఇది చాలా షాకింగ్గా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది, అసలు ఇంత బ్రహ్మాండంగా మా ఫ్యాక్టరీ ఇక్కడ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇది అసలు ఊహకు కూడా అందని కంకాక్షన్ అంటే అబద్ధాలు, ఈ కల్పన అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఐ డోంట్ నో హూ ఇస్ బిహైండ్ దిస్ న్యూస్, దీని వెనకాల ఎవరున్నారనేది అర్థం కావటం లేదని కూడా అంటున్నారు. వాస్తవానికి గమనించినట్లయితే ఈ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ పరిశ్రమల విభాగంలో, పరిశ్రమల డిపార్ట్మెంట్ అయితేనేమి మంత్రివర్యులు అయితేనేమి. ఈరోజు కియా వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఆ రైటర్స్ వాళ్ళు రాసే కథనంలోనే ఉందన్నమాట, ఏమని, కియా సెడ్ ఇన్ అ స్టేట్మెంట్ ఇట్ హాస్ అ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ద ఇండియన్ మార్కెట్ అండ్ ఇట్ ఎయిమ్స్ టు యూటిలైజ్ ద ఫుల్ కెపాసిటీ ఆఫ్ ఆంధ్రా ప్లాంట్ బిఫోర్ కన్సిడరింగ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్. వి డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫ్రమ్ ద కరెంట్ లొకేషన్. వాళ్ళే రాస్తారు మళ్ళా, అంటే ఆ కథనంలోనే మళ్ళీ ఆ రిపోర్ట్లోనే కియా వాళ్ళు అన్నారు, మాకు ఎటువంటి ఆలోచన లేదు, ఫుల్ ఫ్లెజ్డ్ ఈ కెపాసిటీని వాడుకోవాలి, ఆ ఫుల్ ఫ్లెజ్డ్ కెపాసిటీ వాడుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచన, కానీ అంతవరకు అసలు ఆలోచనలు ఉండవు, అంటే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అని. ఇప్పుడైతే వి డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్, ఎటువంటి మాకు అట్లాంటి ఆలోచన లేదని చెప్పి అదే రిపోర్ట్లోనే మళ్ళా ఇది కూడా రిపోర్ట్ చేస్తారు. అంటే ఇది మిస్టిఫా కాదా, ఇది కేవలము ఒక మిస్టిఫస్ నేచర్తో చేసిండేదే కాదా అని వెరీ క్లియర్గా, వి డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫ్రమ్ ద కరెంట్ లొకేషన్. వాస్తవానికి ఈ మధ్యకాలంలోనే ప్లాంటు ఇనాగ్రేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. వాళ్ళు ఎంత సంతోషపడినారంటే కియా వాళ్ళు నాతో పర్సనల్గా వాళ్ళ టోటల్ వాళ్ళ హెడ్ ఎండి ఆఫ్ ద ప్లాంట్ కానీ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్ కానీ ఇవన్నీ కాకుండా యాక్చువల్గా ఈవెన్ ద అంబాసిడర్ ఆఫ్ కొరియా టు ఇండియా హిస్ ఎక్సలెన్సీ ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు ఏమడిగినా కూడా డిస్కషన్లో,
రోడ్డు పోతుంది, రోడ్డుకు ఒక అండర్ బ్రిడ్జ్ కావాలి, వెహికులర్ ట్రాఫిక్ వచ్చేదానికి నేషనల్ హైవే అంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం కోఆపరేషన్ కావాలన్నా కూడా పరిశ్రమకు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నారు కియా వాళ్ళు. ఎంత హ్యాపీ అంటే కియా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పాత అంటే ఎవరైతే వాళ్ళ ఆపరేషన్స్కంత హెడ్ ఉన్నారో మిస్టర్ పార్క్ గారు హెడ్, ఆయన ఏమన్నారు 2008లో గౌరవశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నేను అప్పుడు హుండైకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాను. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు పరిశోధన విభాగంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు ఒక ప్లాంట్ పెట్టాలండి ఇక్కడ అని చెప్పేసి. అది నాకు గుర్తుంది. అది ఫస్ట్ కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే దానికి విత్తనం ఆ రోజు పడింది అని చెప్పి పార్కర్ ఒక లెటర్ రాసినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. అంటే ఇవన్నీ చూసి ఇప్పుడు డౌట్ఫుల్గా ఏమొస్తుందంటే ఆయన ఏమన్నారు భట్ గారు, ఐ డోంట్ నో హూ ఇస్ బిహైండ్ దిస్ న్యూస్, దీని వెనకాల ఎవరున్నారు అని. ఎవరు? సాక్షాత్ భట్ గారే అంటున్నారు, హెడ్ ఆఫ్ సేల్స్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఇది ఎవరికైనా కానీ ప్రశ్నార్థకంగా మారుతుంది, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే, ప్లాంటెడ్ న్యూసా ఇది. కాకపోతే ఒకవేళ ఈ ఉద్దేశంతో ఎవరైతే చేసి ఉండారో ఎంత తప్పు ఆలోచనను ఒకసారి గమనించాలి. ఇది అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక పక్క ప్లాంట్ వాళ్ళేమో చాలా సంతోషంగా చాలా సంతృప్తికరంగా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటూ, ఒక పక్క అన్ని రకాలుగా ప్లాంట్ బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసి కార్లు బయటకు వస్తూ కియా కారు బ్రహ్మాండమైన హిట్ అయితే ఇటువంటి కథనాలు వస్తున్నాయంటే ఇది ఓర్చ్ లేక ఎవరన్నా చేసిన ప్రయోగమా అని. అదేవిధంగా ఈరోజు ఇంకోటి సోషల్ మీడియాలో కాండ్యుయెంట్ అనే కంపెనీ మిలేనియం టవర్స్లో వైజాగ్లో ఆఫీస్ ఉంది, మమ్మల్ని షిఫ్ట్ చేయమన్నారని చెప్పి ఒక కథనం. ఇది ఫాల్స్, కంప్లీట్ 100% ఫాల్స్. నో ఇన్స్ట్రక్షన్ హెస్ బీన్ గివెన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నో కరస్పాండెన్స్ హెస్ బీన్ మేడ్. అంటే ఎంత తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి చూడండి, ఈ సోషల్ మీడియాను వాడుకొని మీడియాను వాడుకొని. ఇది హై టైం, ఇది చాలా హై టైం అయిపోయింది. సమ్ సార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇంకా తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా డ్యామేజింగ్. ఇది పరిపాలనకే చాలా డ్యామేజింగ్. ఎవరైతే ఇట్లా ఉద్దేశపూర్వకంగా వెనకాల నుంచి ఇట్లా ఫాల్స్ న్యూస్ పంపించి ఈ విధమైన డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ చేస్తూ డ్యామేజ్ చేస్తున్నారో, ఖచ్చితంగా సమ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్. వాస్తవం ఏమండి ఇక్కడ? వాస్తవం ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు వాస్తవం ఐఏఎం ఏది మన ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెనర్ మెమరాండా, అంటే ఎవరైతే దిస్ ఇస్ వన్ డాక్యుమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఒక డాక్యుమెంట్, దిస్ ఇస్ వన్ బేసిక్ డాక్యుమెంట్. ఇది ఒక మూల ఆధారం అన్నమాట, అసలు పరిశ్రమ పెట్టుబడులు ఎంత వస్తున్నాయని చెప్పేదానికి. ఆ ఆధారం ఏమని చెప్తున్నా ఈరోజు, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పార్ట్ ఏ అని ఉంటుంది, పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏ అంటే అర్థమేమి, పెట్టుబడి పెడతాము అని చెప్పి ఒక ఆలోచన చెప్పినది, ఒక అభిప్రాయం కానీ నిర్ణయం చెప్పినది. పార్ట్ బి అంటే అది యాక్చువల్గా అమలు లేక వచ్చే పరిస్థితి, అంటే కన్స్ట్రక్షన్ లేక ప్రోగ్రెస్ లేక వచ్చేది. 2019 అక్టోబర్ వరకు, ఎంతండి అక్టోబర్ వరకు 2019 చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 15,953 కోట్లు పెట్టుబడి పెడతాము అని అంటే యాక్చువల్గా పెట్టుబడి రికార్డెడ్ ఎంత కనపడుతుంది, 32,104. అంటే 15,900 అంటే 16,000 పెట్టుబడి పెడతాము అని అంటే 32,000 పెట్టుబడి వచ్చిందంటే ఎగ్జాక్ట్ డబుల్. ఇది ఒక్క సంవత్సరమే, ఈ సంవత్సరం అక్టోబర్ వరకు. పోయిన సంవత్సరం చూద్దామండి 2018 19,800 పెట్టుబడి పెడతాము అని ముందుకొస్తే యాక్చువల్గా పెట్టినది 9,500 పెడుతూ ఉండేది. 2017 29,500 పెట్టుబడి పెడతాము అని వస్తే 4,500 మాత్రమే యాక్చువల్గా అది క్రిస్టలైజ్ అయినది. 21,197 అంటే 21,200 అనుకోండి పెట్టుబడి పెడతాము అని వస్తే 4,542 అంటే 4,500 మాత్రమే యాక్చువల్గా అది కనపడుతుంది, క్రిస్టలైజ్ అవుతుండేది. 2014
21,510 అంటే 21,500 పెట్టుబడి పెడతామని వచ్చి 2,800 మాత్రమే యాక్చువల్గా అమల్లోకి వచ్చినది. ఇది క్లియర్. ఇది ఎవరిది డాక్యుమెంటు? ఇది ఐఎం డాక్యుమెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం. ఎక్కడైనా కానీ మనము ఒక ఇండస్ట్రీ స్థాపన గురించి ఒక బేసిక్ డేటా కావాలంటే ఆ డేటాకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది, 2019 అక్టోబర్ వరకు లేటెస్ట్ ఇయర్ వచ్చిన దాంట్లో ఒక మోస్తున్న పెట్టుబడి వస్తుంది. అంతకుముందు 4 సంవత్సరాలు యాక్చువల్గా చెప్పినది, యాక్చువల్గా చేస్తున్నది తేడా లేదు. అఫ్కోర్స్ దీంట్లో కొంత భాగం ముందు నుంచి కూడా వస్తుంది, మేము కాదనడం లేదు దానికి. వీఆర్ నాట్ టేకింగ్ ఎంటైర్ క్రెడిట్. కాకపోతే వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ వ్యాపారం చేసేదానికి చాలా కంఫర్టబుల్గా ఎంకరేజింగ్గా ఉంది. ఏమంటే గత ప్రభుత్వం మాదిరి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేసుకోవడం లేదు, చేసే పని చేస్తున్నాం తప్ప అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం లేదు. ఈరోజు ఏముందండి, ఈ ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న తర్వాత 1,252 కంపెనీలకు ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూమి అలాట్ చేయడం జరిగింది. ఎంత? 1,057 ఎకరాలు. 1,057 ఎకరాలు 1,252 కంపెనీలకు భూమి అలాట్ చేయడం జరిగింది. జిల్లాల వరకు కూడా ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా 360, చిత్తూరు 215, విశాఖపట్నం 202, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చి జిల్లాల వారికి కూడా ఉంది డేటా. ఇది కాక ఈ ముఖ్యమైన పరిశ్రమలు ఈడ సెటప్ చేసేదానికి అడ్వాన్స్ స్థాయిలో మంతనాలు మన డిస్కషన్ జరుగుతుండేవి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా వల్లది, స్మార్ట్ టెక్ కెమ్ టెక్నాలజీస్, ఏటీసీ టైర్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దాదాపు 2,240 కోట్లతో, స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్ ట్రైఅమోనియం నైట్రేట్ ట్యాన్ అనే ఒక ప్రాజెక్ట్ చేసేదానికి కాకినాడ జిఎంఆర్ఎస్ఈజెడ్లో 1,350 కోట్లతో, అదేవిధంగా ఏటీసీ టైర్స్ 1,126 కోట్లతో, సిఆర్ఆర్సీ కార్పొరేషన్ మెట్రో కోచెస్ 900 కోట్లతో. ఈ విధంగా వస్తూ పెద్దవి హుండై స్టీల్స్, పాస్కో స్టీల్స్ వాళ్లతో కూడా నెగోషియేషన్ జరుగుతుండే. ఈరోజు స్టీల్ ప్లాంట్లు పెట్టేదానికి అదేవిధంగా ఏ పెట్టుబడులు అయితే ఆల్రెడీ గ్రౌండ్ అయినాయో, ఏది జూన్ నుంచి నవంబర్ వరకు, జూన్ 2019 నుంచి నవంబర్ 2019 వరకు 19 యూనిట్లు గ్రౌండ్ అయితే 15,646 అంటే 15,600 కోట్ల పెట్టుబడి గ్రౌండ్ అయింది. అదేవిధంగా ఎనిమిది యూనిట్లు 7,916 అంటే 7,900 కోట్లతో ట్రయల్ రన్స్కు రెడీగా ఉన్నాయి, ట్రయల్ ప్రొడక్షన్ వచ్చేదానికి. అదేవిధంగా 8,663 కోట్లతో మరొక 8 యూనిట్లు, ఇవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పరిశ్రమల మీద. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేయడం లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా లో ప్రొఫైల్గా చేయాల్సిన పని చేస్తుంది తప్ప ఊరికే అడ్వర్టైజ్మెంట్ చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఇన్సెంటివ్స్ అంటే మనం ఏదైతే పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని అనుకున్నామో, ఈరోజు ప్రతిపక్షం చెప్తూ ఉంటారు మాట మాట్లాడితే పరిశ్రమ మేమేదో చాలా డెవలప్ చేసినాము, ఏదో పరిశ్రమ రావడం లేదంట. వాళ్ళు ఇంత డెవలప్ చేసినారో చూద్దాం. అది కూడా 2014-15 వరకు 195 కోట్లు పెండింగ్ ఉన్నింది పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ఇన్సెంటివ్స్. 2015-16లో 668 కోట్లకు పెండింగ్ పెరిగింది. 2016-17లో 1,002 కోట్లకు పెండింగ్ పెరిగింది. అంటే 668 కోట్లు 2015-16లో నికరంగా ఆ ప్రభుత్వము ఇవ్వవలసినది ఇవ్వలేదు. 16-17లో 1,002 కోట్లు నికరంగా ఇవ్వాల్సినది ఇవ్వలేదు. 17-18లో 693 కోట్లు ఇవ్వవలసింది ఇవ్వలేదు. 18-19లో 642 కోట్లు ఇవ్వవలసింది ఇవ్వలేదు. 19-20 వచ్చేసి 78 కోట్లు ఇవ్వవలసింది, ఇంకా ఇవ్వాల్సింది. మొత్తం 3,500 కోట్లు పెండింగ్ పెట్టినారు. ఇవ్వవలసింది 5 సంవత్సరాల్లో 3,500 కోట్లు ఆ ప్రభుత్వం పెండింగ్ పెట్టి రాయితీలు ఇవ్వకుండా పెండింగ్ బిల్లులన్నీ మా తల మీద మోపి పోయి ఈరోజు వాళ్ళు చెప్తారు బాగలేదంట, ఎవరు రావడం లేదంట. తర్వాత ఈ మధ్య కాలంలో 2-3 రోజులుగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్లున్నారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారుతుందంట. అతలాకుతలంగా ఎందుకండి మారుతుండేది? అతలాకుతలంగా ఎవరు దానికి కారకులు? మీరు కాదా చెప్తా ఎందుకో మారుతుండేది?
అసలు అతలాకుతలంగా ఉందా లేదా, అతలాకుతలంగా అయ్యేదానికి ఒకవేళ అంటూ ఉంటే ఎవరు కారకులు అనేది. పోతూ పోతూ మీరు చేసిన ఘనకార్యం ఏమండి చంద్రబాబు నాయుడు గారు, దాదాపు బడ్జెట్లో గ్రాంట్ పెట్టకుండా మీరు దాదాపు 38,000 కోట్ల పనులు, ఏది సిఆర్డీఏ కాక, సిఆర్డీఏ పనులు లెక్కేసుకుంటే 100,000 కోట్ల పనులు, అంటే మీకు దాని ఫైనాన్షియల్ టైప్ లేకుండా, దానికి డిపిఆర్ కంప్లీట్ కాకుండా, అసలు ఆర్థికంగా దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది రాకుండా 100,000 కోట్ల కించుమించు మీరు టెండర్లు క్వాలిఫర్ చేసినారు. ఎట్లా చేస్తారండి? ఏమైనా అర్థం ఉందా దాంట్లో? అసలు ఎవరైనా చేస్తారు? అసలు చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరైనా కానీ ఫైనాన్షియల్ టైప్ లేకుండా ఎక్కడే కానీ చేసింటారా? మీరు ఇంచుమించు 40,000 కోట్లు, దాదాపు 40,000 కోట్లకు 1,000 తక్కువనో ఎక్కువనో బిల్లులు పెండింగ్ పెట్టిపోతారు. ఏమేమి బిల్లులు పెండింగ్ పెడతారు? అవుట్సోర్సింగ్ బిల్లులు పెండింగే, మీరు సప్లైస్ బిల్లు పెండింగ్లే, చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లే, ఆసుపత్రికి పోతే ఉద్యోగాల్లో అవుట్సోర్సింగ్ వల్ల పెండింగే, సూదికి పెండింగే, దూదికి పెండింగే, అన్ని పెండింగ్ పెట్టిపోతారు. మీరు లక్షణంగా పెడితే ఇప్పుడు అది మేము కట్టుకుంటుండాల. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్త బిల్లులు మాత్రం కడతామంటే అవుతుందా? ఒక సంవత్సరం పైన ఆరోగ్యశ్రీ పెండింగ్ పెడితే ఈరోజు దాన్ని ఆరోగ్యశ్రీ అప్ టు డేట్ ఎక్కడి వరకు తెచ్చినామండి? డిసెంబర్ వరకు తెచ్చినాం. డిసెంబర్ వరకు ఆరోగ్యశ్రీ క్లియర్ చేసినాం. అతలాకుతలంగా ఉందంట. అవును, మీరేం చేసినారు? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద, పవర్ సప్లై డిస్కామ్ల పేరు మీద, కరెంటు సప్లై కంపెనీల పేర్ల మీద విచ్చలవిడిగా అప్పులు చేసి, ఆ అప్పులు తీసుకొని ఆ అప్పుల ద్వారా మీరు పసుపు కుంకుమని ఇంకోటని చెప్పి చంద్రన్న కానుకలని లాస్ట్ మినిట్లో చెప్పి పోతుంది తాళం వేసుకొని. ఎవరండి కడుతుండేది? ఇప్పుడు కరెంటు కంపెనీకి ఎవరు కట్టాలా? మొన్న కడితే ఒక్కటే రోజు 4,000 కోట్లు 2 నెలల క్రితం. ఒక వారం లేట్ అయింది కరెంటు సప్లై, దానికి అబ్బా ఈ ప్రభుత్వానికి రాదు, పరిపాలన రాదు. అవును, పరిపాలన రాదు కాబట్టి కరెంటు బాగుంది. దానికి కారకులు ఎవరు? అసలు మీరు కదా. మీరు కరెంటు డిపార్ట్మెంట్ పేరు మీద అప్పులు చేసి పోలేదా చెప్తే అది కూడా ఎంతెంత చేసినారండి. ఇది కాక మీరు చేసిన ఇది మామూలుగా ఎవరైనా కానీ ఒక ప్రభుత్వం ఒక 5,000 కోట్లు మ్యాక్సిమం పెండింగ్ బిల్స్తో పోతారు. మీరు ఎంత అండి? 40,000 కోట్లు ప్లస్ ఒక 20 కరెంటు కంపెనీల మీద, సివిల్ సప్లైస్ మీద 40-20 కలిపితే 60,000 కోట్లు పెండింగ్ పెట్టి పోతారు. మళ్ళా అతలాకుతలంగా ఉందంట. డబ్బులు రాబడి చేసేది మాకు రాలేదంట పాపం, అది కూడా చూద్దాం ఎంత ఉందో. రాబడి రావడం లేదంట. ఇది ఎప్పటి వరకు అండి? ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 ఎప్పటి వరకు? డిసెంబర్ 15 వరకు లెక్కేద్దాం. డిసెంబర్ 15 వరకు లెక్కేస్తే మన కమర్షియల్ ట్యాక్సెస్, అంటే మనకు వ్యాట్ అనుకోండి, ఎస్జిఎస్టీ అనుకోండి, ఆ భాగం ట్యాక్స్ల విభాగం చూస్తే 15,214 కోట్లు వచ్చింది. 15,214 కోట్లు ఏది? అది వ్యాట్ కానీ, జిఎస్టీ ఎస్జిఎస్టీ కానీ, మనకు ఐజిఎస్టీలో రావాల్సిన భాగం కానీ. అదే 18-19 అంటే పాత గత ప్రభుత్వం హయాంలో ఎంత వచ్చిందండి? 14,237. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ 15 వరకు లెక్కేస్తే 975 కోట్లు ఎక్కువ వసూలైంది. 6.86% పెరిగింది. పోయిన సంవత్సరం కంటే ఇంచుమించు 7% ఎక్కువ ఉంది. వాస్తవానికి నిజం చెప్పాలంటే 15% ఎక్కువ ఉండాలా, మేమే చెప్తున్నాం. కానీ 7 ఎందుకు? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా తగ్గుముఖంలో ఉంది కాబట్టి, మాంద్యం అనేది కనపడుతుంది కాబట్టి తగ్గింది. అది వాస్తవం అని ఒప్పుకోవాలని ఆయన అనుభవానికి, ఆయనకున్న స్టేచర్కు చెప్పొచ్చునా ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కు? ఇది కరెక్ట్ కదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్? వెబ్సైట్కి పోతే దొరుకుతుంది ఎవరికన్నా కమర్షియల్ ట్యాక్సెస్కి పోతే. రెవెన్యూ కలెక్షన్, మొత్తం రెవెన్యూ కలెక్షన్స్, అంటే ఈ కమర్షియల్ ట్యాక్సెసే కాకుండా ఎక్సైజ్ కానీ, వ్యాట్ ఆన్ అదర్ ఇష్యూస్ కానీ, నాన్ ట్యాక్స్ కానీ లెక్కేసుకుంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ 15 వరకు లెక్కేస్తే 28,800 కోట్లు వసూలైంది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ 15 వరకు లెక్కేస్తే 29,300 కోట్లు లెక్కైంది. అంటే 2% ఎక్కువ అయింది. మామూలు పరిస్థితుల్లో ఇంకా కూడా ఎక్కువ అయిండు, కానీ మాంద్యం ఉంది, కొంచెం స్లోడౌన్ అయింది ఎకానమీ కాబట్టి తక్కువ ఉంది. అంతేగాని మాకు రాలేదంట కలెక్షన్. మళ్ళీ మాకు రాలేదు లోకే, మీరు మీకంటే బాగానే ఉండం కదా, మళ్ళీ దానికేం సమాధానం ఉంది? దేశవ్యాప్తంగా కూడా నేషనల్ లెవెల్ చూసినా కూడా స్లోడౌన్ కనపడుతుంది, వెరీ క్లియర్ కనపడుతుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్కేస్తే దేశవ్యాప్తంగా కూడా రెవెన్యూ కలెక్షన్స్ తగ్గుతూ వస్తుండే. పోయిన సంవత్సరము 11,77,000 కోట్లు రెవెన్యూ కలెక్షన్ అయితే, ఈ సంవత్సరము
10,000 చిల్లరైంది, అయితే ఇంకా 2 నెలలు ఉంది. మామూలుగా అయితే 14-15% పెరుగుదల ఉండాల, అట్లాంటిది 3-4% పెరుగుదల కనపడుతుంది. అదే 3-4% కంటే ఇంకా 3% ఎక్కువనే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఇంకా వాళ్ళు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారన్నమాట, మేము చూపించిన లెక్కల్లో దానికి సరిపోయేటట్లు కలెక్షన్ కావడం లేదంట. పోన్లే, మాకు కాలేదు. పోనీ మీ చూడు చూద్దాం ఎంత ఉందో. పోయినసారి ఎంతండి? 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలననే కదా, తెలుగుదేశం పరిపాలన కదా. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడి ఎంత చూపించానండి? 1,55,000 కోట్లు. ఎంతండి వాళ్ళు సాధించిండేది? 1,14,000 కోట్లు. మళ్ళీ మీరెందుకు 40,000 కోట్లు తక్కువ సాధించినారు? మాకేదో చెప్తున్నారే మీరు, ఒక 1,15,000 ఏదో చూపిస్తే దానికి గాను సగం కూడా రాలేదు ఏదో చెప్పినాడు. మళ్ళా ఫోన్లే, మాది సగమో పావులను. మీరెందుకు? మీరు 1,55,000 కోట్లు రెవెన్యూ రాబడి చూపించి 1,14,000 కోట్లు మాత్రమే మీరెందుకు సాధించి 40,000 కోట్లు ఎందుకు తక్కువ సాధించినారు? గ్రాంటీ నేడు మీరు కేంద్రం నుంచి రాబడి తేలేదు. ఫోన్లే తేలేదు. మేము ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో లేము. మీరున్నారు కదా సంకీర్ణ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి బీజేపీతో పాటు మీరెంత సాధించినారు గ్రాంటీ నేడు? మీరు బడ్జెట్ ఇయర్ 2018-19 50,690 కోట్లు చూపించినారు. 50,500 కోట్లు అనుకుందాం, మీకు వచ్చింది ఏదంతండి? 19,500 కోట్లు. మీరెందుకు తక్కువ చూపించినారు? మీరెందుకు తక్కువ తెచ్చినారు? అప్పు ఎక్కువ చేసినామంట మేము. ఫోన్లే మీరెంత చూపించినారు చూద్దాం అప్పు. 2018-19 మీరు ఓపెన్ మార్కెట్ లోన్స్ 29,600 కోట్లు చేయాలని మీరంటే అది మాత్రము 35,000 కోట్లు చేసినారు. మిగతా అన్నీ తగినాయి, అప్పు మాత్రం పెరిగింది. మీరెందుకు పెంచినారండి? మమ్మల్ని అంటే అంటుండారులే మీరెందుకు చేసినట్లు అని. అసలు ఇంతకుముందు చూస్తే ఇంతకుముందు పరిపాలన కూడా అదే పరిస్థితే. ఎప్పుడు కూడా అప్పు స్థూల ఉత్పత్తికి అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే 10% పెంచుతాడు. 95లో ఆయనకు రాకముందు ఎంత ఉన్నదండి? 18% ఉంది, శాతం ఉన్నింది. అట్లాడి ఎంతకు తీసుకుపోయినాడు? 31% తీసుకుపోయినాడు. మళ్ళా 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకుంటే 31% నుంచి 22% తగ్గించినారు. అంటే అప్పు స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకుంటే 10% ఈయన పెంచుతాడు, మళ్ళీ 10% అందరు తగ్గిస్తారు. మళ్ళీ 10% పెంచినాడు, పెంచి ఇచ్చిపోయి దాని తర్వాత అప్పు ఎక్కువ చేసినామంట. ఆహా పాపం, 20 నుంచి మన స్థూల ఉత్పత్తిలో 20 నుంచి 28% చేసినది ఎవరండి? మీరు దిగిపోయేటప్పుడు ఎంత ఉన్నింది? 28% తీసుకుపోయినారు స్థూల ఉత్పత్తిలో అప్పును. 28% తీసుకుపోయినారు. ఎంత మీరు తీసుకుపోయిన అప్పు? మీరు తీసుకుపోయిన అప్పు రాష్ట్రము 2014 విభజన జరిగినప్పుడు కేంద్రం మన రాష్ట్రానికి ఉన్న 97,000 కోట్ల అప్పు పబ్లిక్ అకౌంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్లు అవి ఇవన్నీ కలుపుకుంటే 1,23,000 కోట్లకు అవుతుంది. దాన్ని ఎంతకు పెంచినారు? 97,000 కోట్ల ఓపెన్ మార్కెట్ అప్పు అంటే బయట తీసుకున్న అప్పును 1,92,000 కోట్లకు పెంచినారు. 1,23,000 కోట్లు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్లు అవన్నీ కలుపుకుండేది ఉందో అది 2,58,000 కోట్లకు పెంచినారు. మళ్ళీ ఇదెందుకు పెంచినట్లండి? మేము ఎక్కువ అప్పు చేస్తున్నామంటే ఎక్కడి నుంచి చేస్తాం అప్పు? అప్పు ఎట్లా చేస్తామండి? ఎక్కువ అప్పు ఉండేది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది. మీ మాదిరి మీరేం చేసినారు? ఓపెన్ మార్కెట్ బ్రహ్మాండంగా బారోయింగ్స్ బయట ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేసినారు. మనకు స్థూల ఉత్పత్తి 10,67,000 కోట్ల స్థూల ఉత్పత్తి 2019 సంవత్సరానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి గాను 32,000 కోట్ల చిల్లర అప్పు చేసేదానికి మనకు అధికారం ఉంది, అధికారికంగా అప్పు చేయొచ్చు. దానికి గాను ఎంత చేసినాము? అంతే, మార్జినల్గా ఎక్కువ 36,000 కోట్లు చేసినాం. మార్జినల్గా ఏప్రిల్ మే జూన్ చూసుకుంటూ వస్తే, ఏప్రిల్ మే కూడా నిజం చెప్పాలంటే దీంట్లో మేము చేసిన అప్పు కాదు. ఏప్రిల్ మే మీరు ఇంకా ప్రభుత్వంలో ఉండగా 7,000 కోట్లు చేసినారు. అంటే 36,000 కోట్లలో నిజం చెప్పాలంటే 7,000 కోట్లు తీసేయాల. ఎవరికి చెప్తున్నారు ఈ ఫిగర్స్ అన్నీ అని? మీరు అప్పు చేసి అది కూడా అప్పు ఎట్లా చేసినారండి? మీరు పోతూ కరెక్ట్గా ఒకటే రోజు ఏప్రిల్ 2019 ఒక్కటే రోజు 5,000 కోట్లు అప్పు చేసినారు. ఒకటే రోజు, ఎప్పుడు జరగలే. 5,000 కోట్లు అప్పు ఎందుకు చేసినారు? అప్పుడు
లాస్ట్ మినిట్లో ఎలక్షన్లప్పుడు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద అప్పు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు కట్టాల్సినది, అసలు సిగ్గుపోతుంది చెప్పుకుంటే. లాస్ట్కు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా 1,050 కోట్లు పెండింగ్ పెట్టిపోతారు. ఆయన చంద్రన్న ఆయన పేరు మీద ఇచ్చుకున్న కానుకల డబ్బులు కూడా ఈ ప్రభుత్వం కడుతుంది. ఇంకా చూడండి ఎట్లుందో, ఇది సిగ్గుపోతుంది చెప్పుకుంటే. ఏడన్న చంద్రన్న ఆయన పేరు మీద సంక్రాంతిలో రంజాన్లో తోఫాలు ఇచ్చినాడో అది ఈ ప్రభుత్వం కడుతుంది ఆయన పేరు మీద. ఇంకా అది ఇంక మళ్ళీ చెప్పుకుంటాడు అప్పంట ఇదంట. టోటల్ డ్యూస్ ఎంత? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి రావాల్సినది 10,460 కోట్లు. దాంట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 4,800 కోట్లు అప్పు చేసి ఆ అప్పును మళ్ళీ వేరే దానికి వాడుకున్నారు పసుపు కుంకుమకు. రంజాన్ పెండింగ్ పెడితే మనం కట్టినాం, సబ్సిడీలు కట్టలే. అదేవిధంగా పవర్ సెక్టరు, ఏది కరెంటు డిస్కామ్ల కరెంటు సప్లై చేసే కంపెనీలకు ఎంత? 14,800 అంటే ఇంచుమించు 15,000 కోట్లు. మే 2019కి 15,000 కోట్లు ప్రభుత్వం కట్టాల్సినది పెట్టి పెండింగ్ పెట్టి పోతే డిస్కనెక్షన్కి వస్తే మేము హడావిడిగా పోయి కడతాము 4,000 కోట్లు ఒక్కటే రోజు కడతాము. ఇది కాక కొత్తగా స్కీము, వాళ్ళ స్కీము ఏమా స్కీమ్ అంటే ప్రభుత్వము వివిధ కార్పొరేషన్ల పేరు మీద గ్యారంటీలు ఇచ్చేది, ఆ డబ్బులు తీసుకుండేది, డబ్బులు తీసి వేరే దానికి వాడుకుండేది. ఎట్లెట్లది ఆ గ్యారంటీ? అందుకని వాళ్ళు పోతూ పోతూ చెప్పిపోయినారు నవ్వుకుంటూ, బాగా ముచ్చుముచ్చులు నవ్వుతూ, మీకేం ఉండదు, వచ్చినా కూడా మీకు డబ్బులు రావు, మీకు అప్పులు పెట్టినాము, అప్పులు పెట్టేది కాక మీరు అప్పు చేసేదానికి కూడా అవకాశం లేకుండా మీ అప్పు మా అప్పు పక్కింటక్కు ఏది ఎదురింటి అప్పు అన్నీ కాజేసిపోతున్నామని చెప్పి నవ్వుకుంటూ పోయారు అందరు బాగా. మేము ఎందుకప్ప ఇట్లా నవ్వుతున్నారు వీళ్ళని తర్వాత వచ్చినాక చూస్తే నిజమే కదా వీళ్ళు చెప్పేదని. అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ అప్పులు మా నెత్తి మీద పెట్టినారు, మన నెత్తి మీద. ఫర్దర్గా అప్పు చేయకుండా మొత్తం క్లోజ్ చేసినారు. ఎందుకు చెప్తా చూడండి, మామూలుగా మనకు 1,00,000 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చేదానికి అవకాశం ఉంది ప్రభుత్వం 1,00,000 కోట్లకు. అది ఎట్లా క్యాలిక్యులేషన్ వచ్చేది? రెవెన్యూ రాబడి ఎంత అయితే ఉందో రెవెన్యూ రాబడిలో 10% వరకు గ్యారెంటీలు ఇవ్వచ్చు. అది ఎంత ఉన్నింది? 2014-15 రాష్ట్ర విభజన జరిగేటప్పటికీ 9,000 చిల్లర కోట్లు ఉన్నింది. అఫ్కోర్స్ ఆ రోజు రెవెన్యూ రిసీట్స్ తక్కువ ఉండి ఉంటాయి, కానీ ఈరోజు ఒకవేళ 1,10,000 కోట్ల రెవెన్యూ రిసీట్లు లెక్కేస్తే ఇంచుమించు 1,00,000 కోట్లు ఈ రోజుకి మనము తీసుకోవచ్చు, గ్యారెంటీలు ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు వచ్చేటప్పటికి 9,000 చిల్లర కోట్లు ఉంటే 2015-16లో పెద్ద చేయలే, 290 కోట్లు మాత్రమే చేసినారు. 16-17లో చిన్నగా రుచి మరిగినట్లున్నారు, 1,000 కోట్లు చేసినారు. ఇంకా 17-18 నుంచి స్టార్ట్ చేసినారు అన్నమాట. ఇది లాభం లేని ఒక్కటే సంవత్సరం 27,000 కోట్లు చేసినారు. 27,000 కోట్ల గ్యారెంటీలు ఇచ్చినారు. ఏమా గ్యారెంటీలు అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద, టిడుకో మీద, రైతు సాధికార సంస్థ పేరు మీద గ్యారెంటీలు ఇచ్చి వాడేసినారు. నెక్స్ట్ 18-19కి వస్తే 18,500 కోట్లు మళ్ళీ గ్యారెంటీలు ఇచ్చినారు. దేని పేరు మీద? సిఆర్డీఏ పేరు మీద. నెక్స్ట్ 19-20కి వస్తే 16,000 కోట్ల గ్యారెంటీ ఇచ్చి 70,000 చిల్లర కోట్ల గ్యారెంటీ ఇచ్చేసినారు ఈ ప్రభుత్వానికి. ఫర్దర్గా అప్పు చేసేదానికి అదర్ కార్పొరేషన్స్ పేరు మీద, దేని పేరు మీద డబ్బులు రేజ్ చేయకుండా క్లోజ్ చేసిపోయినారు. ఇది వాళ్ళ ధనకార్యం. అందుకనే నవ్వుకుంటూ నవ్వుకుంటూ పోయినారనమాట. మీరు అప్పు చేసేదానికి కూడా ఉండదులేండి, మీ భాగము మా భాగము అందరి భాగము ఇంకా ఎట్టట్లో తమిళనాడు భాగము కర్ణాటక భాగం లేదు వీళ్ళకు, లేకుంటే అది కూడా చేసిందరు వీళ్ళు, చేసిపోయేతోళ్ళు వీళ్ళకు ఆ అవకాశం రాలే. ఏమనంటే మాకు రాదంట ఆర్థికంగా మేనేజ్మెంట్, ఎట్లొస్తుందండి ఇన్ని అప్పులు చేసి పెట్టిపోయి తల మీద పెట్టిపోతే మేనేజ్మెంట్? టైం పడుతుంది. ఎట్లా? ఒక ఏప్రిల్ మే ఒక వేస్ అండ్ మీన్స్ ఓడి చూద్దాం. ఓడి చూస్తే ఏప్రిల్ అండ్ మే రెండు నెలలు మాత్రమే 16 రోజులు పోయినారు. 16 డేస్ మేము వాళ్ళు చేసిన దెబ్బకు జూన్ ఒక్క నెల 11 రోజులు పోవాల్సి వచ్చింది. ఎందుకు జూన్ 11 రోజులు పోవాల్సి వచ్చిందంటే ఆ రోజు వాళ్ళు పోయి మేము ఫ్రెష్గా వచ్చినాం కాబట్టి. ఆ తర్వాత డిసెంబర్ వరకు లెక్కేస్తే అంతా కలిసి 19. అంటే వాస్తవాన్ని నిజం చెప్పంటే 19లో మేము అంటే ఇంచుమించు 2 నెలలు తక్కువ, సంవత్సరానికి 11 రోజులు తీసేస్తే మేము ఓన్లీ 7 రోజులు మాత్రం ఓడికి పోయినాము. 2 నెలలు అంటే 10 నెలల్లో వాళ్ళు 2 నెలల్లో 16 రోజులు పోయినారు ఓడికి. అంటే లెక్క ప్రకారం ఇంకా కరెక్ట్ లెక్క రావాల్సి వస్తుంది. వాళ్ళు 27 రోజులు వాళ్ళు పోయినట్లు 3 నెలల్లో వాళ్ళు 27 రోజులు పోయినట్లు, 10 నెలల్లో మనము 7 రోజులు పోయినట్లు, అది లెక్క. ఎంత అన్యాయంగా చెప్తారండి వాళ్ళు, బాబా అసలు వాళ్ళని నిజంగా అసలు ఎంత ఎక్కడ నేర్పించినారు ఈ చదువు వీళ్ళకు అని. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండి అప్పులు ఎంత ఉన్నింది వీళ్ళు రాకముందు? 2014-15 వీళ్ళు రాకముందు కేవలం 6,000 కోట్లు ఉన్నింది.
అట్లాడితే వీళ్ళు ఏం చేసినారు తెలిసిన 13,500 కోట్లు వీళ్ళు యాడ్ చేసినారు. ఏం చేసినారు 13,500 కోట్లు ఏం చేసినారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద అంటే ఇద్దరు ఇట్లాంటివి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మనం స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి చూడండి, ఈసీఏలు అట్లా పసుపు కుంకుమ ఇట్లాంటి యాక్టివిటీస్కు వాడినారు ఈ డబ్బులంతా తీసుకొని. ఇది కాక బిల్లులు పెండింగ్. ఎప్పుడన్నా చూడండి నీట్గా పెండింగ్ బిల్లులు పెట్టిపోయినారు. పెండింగ్ బిల్లుల్లో మాత్రము వర్క్స్ బిల్స్ కొన్ని మాత్రం చేసుకున్నారు. ఇది చూడండి ఎట్లుందో వీళ్ళది. మార్చిలో మాత్రం 3,700 కోట్లు చేసినారు పేమెంట్లు. పోతూ పోతూ ఇంత అప్పు చేసి మళ్ళీ పెద్ద పెద్ద బిల్లులు, ఎందుకంటే బడాబడా కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టినారు. 5 లక్షలు 10 లక్షల కాంట్రాక్టర్లను ఆపేసి బడాబడా కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయినారనమాట. ఇది వీళ్ళు చేసిన పని. పవర్ సెక్టర్ అయితే కరెంటు కంపెనీలు అయితే అతలాకుతలం చేసి పెట్టిపోయినారు. ఎంత వాళ్ళు సబ్సిడీ అంటే ప్రభుత్వము కరెంటు డిస్కామ్లకు వేయాల్సిన సబ్సిడీ అరియర్స్ 7,172 కోట్లు 2018-19 కలిపి క్యుములేటివ్గా ఓన్లీ సబ్సిడీ 7,172 కోట్లు పెండింగ్ పెట్టినారు. డిపార్ట్మెంట్ అరియర్స్ అంటే వివిధ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు వీళ్ళు పంచాయతీరాజ్ ఇంకో డిపార్ట్మెంట్ ఇవ్వవలసినది 5,400 కోట్లు. ఉదయ్ స్కీమ్ కింద లాసు, ఏదైతే లాసు ప్రభుత్వానికి బాధ్యత ఉందో అది 2,900 అంటే 3,000 కోట్లు. అదేవిధంగా అరియర్స్ అండ్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఉదయ్లోనే ఇంకొక భాగం అదొక 2,942 అంటే మొత్తం 18,500 కోట్లు వీళ్ళు పెండింగ్ పెట్టినారు కరెంట్ డిస్కౌంట్. కరెంట్ డిస్కౌంట్ మళ్ళా చెప్తారనమాట ఏమని, వాళ్ళకు ఒక్కరికే తెలుసునంట కరెంట్ సప్లై చేసేది, వేరే పక్క రాష్ట్రాలంతా ఇక్కడి నుంచి సప్లై చేస్తుండే వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి 18,000 కోట్లు పెండింగ్ పెట్టినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది కూడా చెప్తా. పవర్ పర్చేస్ డ్యూస్ ఉన్నాయి, ఏముండయి 2018-19 సీజీఎస్ డ్యూస్ వచ్చేసి 5,161 వస్తే దాన్ని తగ్గించి డిసెంబర్కు 4,100 ఈ ప్రభుత్వం తగ్గించింది, 1,000 కోట్లు తగ్గించింది. అంటే ఎక్స్ట్రా కట్టినాం. జెన్కోక్ కట్టాల్సినది జనరేటింగ్ కంపెనీ జేపీ జెన్కోక్ కట్టాల్సినది ఆర్ డిఫరెంట్ జనరేటింగ్ కంపెనీస్ కట్టాల్సినది 11,350 కోట్లు వాళ్ళు పెండింగ్ పట్టిపోతే దాన్ని తగ్గించి 6,700 కోట్లు తగ్గించినాం. అంటే వాళ్ళు కట్టాల్సినది కూడా ఇంచుమించు 5,000 కోట్లు కట్టినాం. అదేవిధంగా టోటల్ పీపీడ్యూస్ లెక్కేస్తే 2018-19 19,400 కోట్లు టోటల్గా వాళ్ళు పెండింగ్ ఉంటే 13,900 పోని 14,000 వేసుకుందాం, 14,000 అంటే 5,500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఎక్స్ట్రా కట్టినాం. ఇది ఈ ప్రభుత్వం చేసినది. కానీ వాళ్ళు చెప్తారు మనకు కరెంటు వాళ్ళకొకరికే అంటే వచ్చేది నడిపేది. ఇంకా కూడా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు 15వ ఆర్థిక సంఘం నుంచి సరిగ్గా డబ్బులు రాబట్టలేదంట. బా మాకు తెలీదా రాబట్టేది, ఇంకా మీరేనా చెప్పేది, ఎందుకండి తగ్గిందంట పోనీ? ఎందుకు తగ్గింది అంటే ప్రతి ఒక్క ఆర్థిక సంఘానికి డబ్బులు డివల్యూషన్ ఎప్పుడైతే ఇచ్చేటప్పుడు కొన్ని పారామీటర్స్ మీద ఇస్తారు. ఏమది, జనాభా ఒకటి, అరణ్యం శాతం ఎంతుందని ఒకటి, మనం పావర్టీ పేదరికం ఎంతుందనేది ఇట్లా వివిధ శాతం వల్ల వివిధ ఇండికేటర్స్ మీద ఇస్తారు. ఈ 15వ ఆర్థిక సంఘము ఏం చేసిందంటే ఇది జనాభాకు ఎక్కువ ఇచ్చిందన్నమాట. అందుకనే దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా జనాభా మీరు 1971 జనాభా తీసుకోండి, 2011 జనాభా తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ చేసినందుకు మేము జనాభా తగ్గించుకున్నాము. ఈరోజు జనాభా తగ్గించుకున్న పాపానికి మీరు ఇచ్చే డబ్బులు కూడా తగ్గిస్తే కానీ తప్పు కదా అని చెప్పి పోరాడినా. అందువలన ఎంత తగ్గింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 4.3% అంటే టోటల్గా భారతదేశంలో ఉండే ఏదైతే ఖజానా ఉంటుందో డివిజిబుల్ పూల్ ఉంటుందో 4.3 నుంచి 4.1 తగ్గింది, అంటే 0.2 పోనీ తప్పులే. మొత్తం భారతదేశానికి అప్లై చేసిన రూలు మేము ఒకరమే తప్పు చేసినట్లు ఆయన చెప్తున్నాడు. కర్ణాటక ఎంత తగ్గిందండి, 4.8 నుంచి 3.6, హయ్యెస్ట్ భారతదేశంలో పెద్ద ఏటు పడినది కర్ణాటకకు, వాళ్ళకు కూడా మేమే తగ్గిస్తామే. కేరళ తగ్గింది, ఎంత తగ్గింది, 2.5 నుంచి 1.9 వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తగ్గింది, అంటే కేరళ కూడా మా వల్లనే తగ్గిందే. అసలు దీంట్లో పెరిగినది ఎవరికి, మధ్యప్రదేశ్కు పెరిగింది, మహారాష్ట్రకు పెరిగింది, రాజస్థాన్కు పెరిగింది, మిగతా అన్ని ఉత్తరప్రదేశ్ కూడా తగ్గింది. అంటే ఉత్తరప్రదేశ్ తగ్గడానికి కూడా మేమే కారకులమా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు పేపర్లు చదువుతున్నారా? ఊరికే మీకు ఏదైనా చేతికి ఎవరైనా స్లిప్ రాసిస్తే చదువుతున్నారా? మాకైతే డౌట్. బిగ్గెస్ట్ హిట్ వచ్చినది ఎవరికి, కర్ణాటక బిగ్గెస్ట్ హిట్, కేరళ ఒక పెద్ద హిట్, ఉత్తరప్రదేశ్ ఒక హిట్ రావాల్సినది. పోనీ రెవెన్యూ డిఫిసిట్ గ్రాంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా. ఈ సంవత్సరం మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నుంచి 5,890 అంటే 5,900 కోట్లు దాదాపు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ తెచ్చుకోగలిగిన, మళ్ళీ అది మంచి కార్యం కదా.
దాని గురించి మాట్లాడే అది చెప్పనే చెప్పడనమాట. ఈ విధంగా కంప్లీట్గా అంటే ఉన్నది చెప్పి లేనిది చెప్పి పబ్లిక్ను మిస్లీడ్ చేయడం మాత్రం చాలా తప్పు, చాలా రాంగ్. ఎందుకంటే వాస్తవానికి పాత లెక్కలు చూసుకుంటూ పోతే ఎంత అసలు విభజన ముందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ శాతము 23% ఉండేది. అట్లాంటిది విభజన జరిగిన తర్వాత మనం కొంచెం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రంగా పోయి 30% పెరిగినాం. 30% పెరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 30% కాస్త 34, అంటే 23 నుంచి విభజన అప్పుడు 30కి పోయినాం, విభజన తర్వాత 5 ఏళ్ళ తెలుగుదేశం పాలన తర్వాత 34. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతున్నామంటే స్థూల ఉత్పత్తి మీద కొద్దిగా ఇబ్బంది, సేవా రంగం మీద ఆధారపడేది, పరిశ్రమ మీద ఆధారపడుతున్నామంటే రాష్ట్రం ప్రోగ్రెస్ అవుతుంది అనేది అర్థం. అదేవిధంగా తలసరి ఆదాయం కూడా ఎప్పుడన్నా చూస్తే వీళ్ళు చెప్తారనమాట ఏమని బ్రహ్మాండంగా ఉంది తలసరి ఆదాయం అని. 2003-04 నుంచి 14-15 వరకు చూసుకున్నట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయము 160% పెరిగింది. 14-15 నుంచి 18-19 వరకు తలసరి ఆదాయం పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 71% పెరిగింది. అదేవిధంగా అప్పుల పరిస్థితి కూడా చూసినట్లయితే అప్పులు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా 20% ఉంటుంది. అట్లాంటిది వీళ్ళు వస్తాను దాన్ని 30 చేస్తారు. ఇవి విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మేము కాదనడంలే. అంతేగాని ప్రతి ఒక్కదాన్ని కూడా ఏదో ఇంకా 7 నెలలు కాలే అంతలేకే పరిశ్రమ రాలేదు, వాళ్ళు రాలేదు, పెట్టుబడి రాలేదు, డబ్బులు రాలేదు, ఏందండి రాంగ్ ప్రచారం? ఆ స్థాయిలో ఉండి ఆ స్టేచర్లో ఉండి మీరైనా చేయాల్సింది రాంగ్ ప్రచారం. మీకు అంతగా రావాలంటే మీరు కూడా సాయం చేయండి, ఎవరు వద్దన్నారు. అంతేగాని ఊరికే తప్పు ప్రచారం చేసి తప్పు అంకెలు ఇచ్చి ఈ అంకెలు ఎవరు చదవడం లేదని చెప్పి అనుకోవడం మాత్రం చాలా తప్పండి. మీకు మీ స్థాయికి తగదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం, స్లోగా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ముందు కూడా నేను చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 1 సంవత్సరం పైన పెండింగ్ ఉండేది, దాదాపు డిసెంబర్ వరకు క్లోజ్ చేసినాం. హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, అవుట్సోర్సింగ్ మీద, ఎక్కడన్నా చూడండి అవుట్సోర్సింగ్ వాళ్ళకు 1 సంవత్సరం పెండింగ్ ఉండేది, అది 6 నెలలకు 9 నెలలకు కొన్ని అప్ టు డేటు చేసుకుంటూ వస్తున్నాం. సో ఏవైతే జీతాలు ఉన్నాయో, ఏవైతే వెరీ ఇంపార్టెంట్ సప్లైస్, హెల్త్ సప్లైస్ అవి ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎస్, కొంత లేట్ అవుతుంది సివిల్ వర్క్కు సంబంధించిన రోడ్లు ఏమన్నా ఇరిగేషను కష్టమవుతుంది, నేను కాదనడం లేదు. దాన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము, గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటూ వస్తున్నాం. మేము 40,000 కోట్లకు కానీ ఇంచుమించి 20,000 కోట్లు కట్టినాం పాత. దానికి గ్రాంట్ అనేది ఏముంటుంది బట్ మనకు భాగం కదా, అది దట్ ఇస్ నాట్ గ్రాంట్, ఇది మన ఖర్చులు ఎక్స్పెండిచర్లు ఒక భాగం అది. లేదు అది రాంగ్, అది దట్ ఇస్ రాంగ్. నో, సెంట్రల్ స్కీమ్స్ కానీ ఏది సిఏఎస్పీస్ కానీ, సెంట్రల్ ఎస్టేట్ స్టేట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది కానీ, నాబార్డ్ కానీ, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ అప్డేట్. ఏదన్నా టెక్నికల్గా కొంతమంది ఐసీడిఎస్ ఇట్లాంటి చోట్ల ఏమవుతుందంటే ఎంతోమంది స్టాఫ్ను ఒక్కొక్క ప్రోగ్రామ్కు కొత్త స్టాఫ్ను తీసుకుంటారు. ఆ స్టాఫ్ను తీసుకునేటప్పుడు ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఎంట్రీ ఇన్ టు ద కంప్యూటర్ సిస్టమ్, ఇది దీనికి కూడా కారణం ఏమి సిఎఫ్ఎంఎస్, కంప్యూటర్ సిస్టంలో ఎంట్రీ పొరపాటు అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే మేము బడ్జెట్ రిలీజ్ చేసింటాం కానీ దాన్ని డ్రా చేసుకునే దానికి ఉండదు, మా నోటీస్కి వస్తూనే అన్ని ఒకటి మేము సాల్వ్. ఖచ్చితంగా యూసీ ఉందంటే మనం పే చేస్తేనే కదా యూసీ, లేకుంటే యూసీ ఎట్లా జనరేట్ అవుతుంది? ఏది ఆర్బీఐకి వెళ్ళాల్సి వస్తుందనే తప్పు. సి బేసికలీ మనకు స్థూల ఉత్పత్తి మీద 3%, అది జనరల్గా 3.25-3.5కు పోతుంటుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ 3.8కు పోయింది. సో మనము మన స్థూల ఉత్పత్తి ఎంత అయితే ఉంటుందో అంత మీద రైట్ రాయల్గా 3% అప్పు చేయొచ్చు, అది పర్మిషన్. అది ఆర్బీఐ నుంచన్నా చేయండి, ఆర్బీఐ అయినా కూడా ఏమి, అది త్రూ డి ఫేరియస్ బ్యాంక్స్ నుంచి, దట్స్ కాల్డ్ ఎస్డిఎల్ అంటారు, స్టేట్ డెవలప్మెంట్ లోన్ అంటారు. దట్ ఇస్ 30. We are permitted to take that much. It is not from RBI. Various banks, it is rooted on matter through RBI. Various banks give it. It is called SDL. Every state does that. మేము ప్రత్యేక హోదా కంటిన్యూస్ డిమాండ్ డే 1 నుంచి ఈ రోజు వరకు 15వ ఆర్థిక సంఘానికి చాలా గట్టిగా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. చెప్తా వెరీ కేటగారికల్గా వీ హవ్ రిప్రజెంటెడ్, కేటగారికల్గా రిప్రజెంట్ చేసిన దానికి వాట్ ఈస్ ద 15th ఫైనాన్స్ కమిషన్ సెడ్,
Some states have requested the grant of special category status. This does not constitute the mandate of the Finance Commission and remains entirely in the domain of the Union Government. Union Government can take an appropriate decision after due consideration. అంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సంఘం చెప్పింది అని అన్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి అని చెప్పి వాళ్ళని సమర్థించినాడో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్కు అడ్జస్ట్ అయినాడో, ఏదైతే ప్యాకెట్ అడ్జస్ట్ అయిన తర్వాత వద్దు అని మేమంటే మగపిల్లోని కంటానంటే ఏ ఎత్తైనా వద్దుంటుంది అని అన్నాడో, అది కాదు అని చెప్పి నిర్ధారణ. ప్రత్యేక ఎట్లండి అది ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ విభజన ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. జరిగిన తర్వాత డే వన్ నుంచి కన్సిస్టెంట్గా వీ బీన్ డిమాండింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, కన్సిస్టెంట్గా దెర్ ఇస్ నెవర్ బీన్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఇన్ దాట్. ఈరోజు 15వ ఆర్థిక సంఘానికి మేము రిప్రజెంట్ చేసిన తర్వాత కేటగారికల్గా 15వ ఆర్థిక సంఘం హ్యాస్ స్టేటెడ్ దాట్ ఇది ఇంతవరకు కేంద్రం ఏమనింది ఆర్థిక సంఘం వద్దనింది అని. ఇది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, మీకు కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పినారు. ఇంకా అదే ఒక సాధన నిజం చెప్పంటే దట్ ఇట్ సెల్ఫ్ లేదు. అంటే ద పీపుల్ హూ ఆర్ అర్స్ట్వైల్ ఫైనాన్స్ కమిషన్ హ్యావ్ కామెంటెడ్ బట్ సిట్టింగ్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ ద ఫస్ట్ టైం దేవ్ సెడ్ సిట్టింగ్. కంప్లీట్లీ రాంగ్, ఫాల్స్, కంప్లీట్లీ ఫాల్స్. మళ్ళీ ఇచ్చేది ఏముంటుందండి దాంట్లో? బేసికలీ దే ఆర్ గోయింగ్ రూటెడ్ త్రూ కార్పొరేషన్. అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా కానీ వీ వాంట్ రూట్ ద మనీ. ఇప్పుడు ఎవరికైతే సహాయం చేయాలని అనుకుంటున్నామో వీ వాంట్ రూట్ ఇట్ త్రూ ద కార్పొరేషన్. వీఆర్ రూటింగ్ ఇట్ త్రూ ద కార్పొరేషన్, వెదర్ ఇట్ కమ్స్ త్రూ కార్పొరేషన్ అదర్ వెదర్ ఇట్ కమ్స్ ఆన్ ఎ డిఫరెంట్ హెడ్ వాట్ ఈస్ ద ఫైనల్ డిఫరెంట్. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేది కాదమ్మా, మేము వీ హావ్ డన్ సమ్ బారోయింగ్స్ ఆన్ సమ్ కార్పొరేషన్స్ మెయిన్లీ టు రీపే ద డ్యూస్ దట్ హెవ్ బీన్ లెఫ్ట్ ఫర్ దోస్ కార్పొరేషన్స్. ఏదంటారు ఎగ్జాక్ట్ చెప్తాం, బడ్జెట్ వస్తుంది కదా, బడ్జెట్ వస్తుంది రాంగ్ సోషల్ మీడియా న్యూస్. ఇట్ హాస్ నాట్ బిన్ రెఫర్ టు సెలెక్ట్ కమిటీ ఎట్, బికాస్ సెలెక్ట్ కమిటీకి ఎట్లా రెఫర్ అవుతుంది? ఇప్పుడు నేను ఒక అధికారంలో ఉండే కుర్చీలో కూర్చొని నేను ఊరికనే డైరెక్ట్ ఫతవా రిలీజ్ చేస్తున్నాను, దానికి ఇదేం రాజరికం కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఊరికే నేను ఫతవా రిలీజ్ చేస్తుండా కాబట్టి ఈరోజు సెలెక్ట్ కమిటీకి వేస్తుండా, ఈరోజు అసలు కౌన్సిల్ని రద్దు చేస్తుండా, రేపు పొద్దున కౌన్సిల్ని మళ్ళీ పిలుచుకుంటుండా, ఎల్లుండి మళ్ళీ రద్దు చేస్తాను, దానికి ఎట్లయితుందండి? దానికి ఒక రూల్ ఉంటుంది. ఏముంటుంది రూలు? దానికి యూ హావ్ టు మూవ్ అ మోషన్, ద మోషన్ మూవ్ చేసిన తర్వాత యూ హావ్ టు కన్సిడర్ ద మోషన్, కన్సిడర్ అయిన తర్వాత యూ హావ్ టు ఓట్ ఆన్ ద మోషన్, ఓట్ అయిన తర్వాత దెన్ ద క్వశ్చన్ ఆఫ్. నువ్వు రూల్ ఫాలో కాకుండా ఊరికనే నేను సెలెక్ట్ కమిటీకి పంపించేసిన, నేను పంపిస్తున్నా, రేపు పొద్దున అసలు నేను నా డిస్క్రిషనరీ పవర్స్ వాడుతుండా ఈరోజు రద్దు చేసేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే అయిపోయినట్లా డస్ నాట్ 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 నౌ నాట్ అట్ దిస్ స్టేజ్ నాట్ అట్ దిస్ స్టేజ్ నో అన్న క్వశ్చన్ లేదు. దెర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నో పర్సన్, నో బడీ సిట్టింగ్ ఇన్ ద చైర్ హ్యాస్ పవర్స్ టు డూ వాట్ ఎవర్ దే విష్ టు. దెర్ ఇస్ అ రూల్, యూ హ్యావ్ టు యువర్ పవర్ ఈజ్ సబ్జెక్ట్ టు ద రూల్. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.